హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే సండే రోజు తీసింది కాబట్టి అందరికీ హ్యాపీ సండే. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా, తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు. మార్కెట్కి వెళ్తున్నాం. సో మార్కెట్కి ఎందుకంటే మామూలుగా చూద్దామని, నేను ఎప్పుడు చూడలేదు మార్కెట్, అయితే తణుకు మార్కెట్ ఎలా ఉంటుందో మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. సో మార్కెట్ అంటే పెద్దదిగా ఉండేదంట ఇదివరకు, కానీ ఇప్పుడు ఎక్కువ పెట్టట్లేదంట. సో చూద్దాం వెళ్ళి ఎలా ఉందో, నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. సో ఇక్కడ చూసారా, ఎక్కువగా ట్రాఫిక్ అనేది లేదు. ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా లేదు. అండ్ ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేసలేవు. ఇక్కడైతే ఇంకా మేము ఎంటర్ అయిపోయాం మార్కెట్లోకి. ఇక్కడ స్టార్టింగ్లో నాకు పూల మొక్కలు కనిపించినాయి, చాలా బాగున్నాయి. సో ఇంకా పక్కనేమో ఇంకా వెజిటేబుల్స్, అదే ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఇట్ సైడ్ ఏమో ఆనియన్స్ అన్నీ బయట పెట్టారు. ఆనియన్స్ అయితే 6 kgs 100 అని చెప్పారు. సో ఇక్కడ చూసినట్లయితే అక్కడికి ఇక్కడికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మేము కర్ణాటకలో ఉంటాం కదా, సో అక్కడికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి, అక్కడ ఇన్ని దొరకవు. ఇక్కడ చూసినట్లయితే ఆనపకాయలు, గుమ్మడికాయలు, అరటికాయలు, ఇంకా వంకాయలు, నెల్లంకాయలు, తెల్లంకాయలు, ఇలా అన్నీ దొరుకుతున్నాయి. ఇన్ని వెరైటీస్ అక్కడ దొరకవు. జస్ట్ వంకాయలు కూడా వేరేగా ఉంటాయి, అదొక రకంగా ఉంటాయి అవి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం బాగా దొరుకుతాయి, నిజంగా చాలా బాగుంటాయి ఇక్కడ మాకు వెజిటేబుల్స్ అయితే. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఫిష్, నాన్ వెజ్, ఇక్కడ నుంచి నాన్ వెజ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది స్ట్రైట్గా వెళ్తే ఇంక నాన్ వెజ్, ఫిష్, మటన్, చికెన్, ప్రాన్స్, పీతలు, ఇంకా అన్నీ ఉంటున్నాయి. సో మీకు కూడా చూపిస్తాను, నాతో రండి. అసలు ఇంతకీ ఇక్కడికి మేము ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదా, మేము యాక్చువల్లీ ఫ్రాన్స్ తీసుకోవడం కోసం వచ్చాము. సో వెజిటేబుల్స్ అయితే ఎక్కువేం తీసుకోము. ఫ్రాన్స్ ఎందుకంటే గోంగూర ఫ్రాన్స్ కర్రీ చేద్దామని అయితే తీసుకోవడానికైతే మేము ఇక్కడికి వచ్చాము. సో మీకు ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను, త్వరలో చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవే కౌజు పిట్టలు. సో ఇవి కౌజు పిట్టలు అంటారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మరి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంచెం మందికి తెలియదు కదా. సో ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అది ఒక పిట్ట వచ్చి 50 rupees సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ అన్నీ ఇంకా చేపలు, ఇంకా అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఇంకా ఫ్రాన్స్, ఇంకా మటన్, చికెన్, పీతలు, ఇంకా అన్నీ. ఇంకా చూస్తున్నారా, ఇక్కడే ఇవే పీతలు. సో ఇవి మండ పీతలు, అంటే పీతల్లో చాలా రకాలు ఉంటాయి కదా. సో అందులో అన్నిటికంటే ఈ మండ పీతలే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటాయి. సో చాలా బాగుంటాయి ఈ పీతలు అయితే. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీతో ఆ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను కమింగ్ సూన్. చూద్దాం, మనము మనకి అంత ఐడియా లేదు, ఎప్పుడు మనం కుక్ చేసింది లేదు కాబట్టి. సో ట్రై చేస్తాను ఎప్పుడైనా. చ
చూసారా ఇక్కడ రొయ్యలు. సో రొయ్యలు అయితే చాలా రోజులు అయిపోయింది మేము తిని, ఎందుకంటే అక్కడ రొయ్యలు కట్ట దొరకవు కదా. సో అందుకోసమే ప్రత్యేకించి మరీ వచ్చాం మేము రొయ్యలు తీసుకుని కర్రీ చేసుకొని తినాలని. సో ఇంకా రొయ్యలు తీసుకుని ఇంకా మేము గోంగూర కూడా తీసుకున్నాము. గోంగూర తీసుకుని ఇంకా అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంక వెజిటేబుల్స్ అయితే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే డైలీ ఇంటికి వస్తాయి వెజిటేబుల్స్ అయితే. సో అందుకు వెజిటేబుల్స్ అయితే ఏమీ తీసుకోలేదు, జస్ట్ వీటి కోసమే వచ్చాము మేము. సో ఇంకా తీసుకొని ఇంక మేము రిటర్న్ అయిపోయాం. సో ఇక్కడ ఏమంటే ఆ చేప వాటాలు వేస్తారు కదా, సో అది అయితే చాలా పెద్ద చేప, అది వాటాలు వేస్తారు కదా. సో వాటా ఉంది మీరు కూడా తీసుకోండి అని అడుగుతున్నారు వాళ్ళు. సో మేము వద్దని చెప్పాము. సో అది అక్కడ మాట్లాడుతున్నాం అన్నమాట. ఇక్కడ రొయ్యలు తీసుకున్నాం కదా, సో అక్కడ అవి క్లీన్ చేపిస్తున్నాను నేను. ఈ లోపు మా హస్బెండ్ వెళ్ళి ఈ వీడియో షూట్ చేసుకుని వచ్చారు, కటింగ్ వీడియో అంట. సో ఇది కూడా పోస్ట్ చేయమన్నాడు, అందుకోసం ఇంకా ఇది కూడా యాడ్ చేశాను నేను. సో ఇది ఫిష్ కటింగ్ జస్ట్ అంతే, మేమైతే ఏం తీసుకోలేదు. సో మీకు నచ్చితే చూడండి. సో ఇంకా తణుకు మార్కెట్ అయితే నేను క్లియర్గా అంత బాగానే చూపించాను అనుకుంటున్నాను. ఎంతవరకు ఉందో అంతవరకు షూట్ చేసి పెట్టాను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.